చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఒక భారీ స్కీమ్ అది. దాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం గురించి రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు వరకు ఈ విషయం వస్తే దాని మీద రియాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చిందని, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కాస్తంత సీరియస్గానే ఉన్నారని అంటున్నారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి ఆ స్కీమ్ ఏంటి, చంద్రబాబు నాయుడుకి ఒళ్ళు మండింది ఏ పాయింట్లో, ఈ విషయం మీద జగన్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, చంద్రబాబు నాయుడు దీన్ని ఎంత సీరియస్గా తీసుకోబోతున్నారు, ఒక్కసారి వీడియో పూర్తిగా చూస్తే విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. నిరుద్యోగ భృతి వస్తుందో రాదో తెలియదు, పండగ రోజుల్లో వచ్చిన రంజాన్ తోఫా వస్తుందో లేదో అనుమానమే. వృద్ధాప్య పెంచును 3,000 చేస్తానని చంద్రబాబు చెబితే జగన్ సీఎం అవగానే దాన్ని 200 రూపాయలు మాత్రమే పెంచి సరిపెట్టారు. ఇక ఇప్పుడు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఉచిత ఇసుకను మంగళం పాడేశారు. గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన అనేక ప్రయోజన కార్యక్రమాలని కొత్త ప్రభుత్వం చెల్లుచీటి చేయబోతోంది. ప్రజాప్రయోగ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేస్తోంది. తాజాగా ఉచిత ఇసుకని రగ్గు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినట్టు సమాచారం. ఉచిత విధానం సమస్య సామాన్య మధ్యతరగతి ప్రజలకి మేలు చేయకపోగా ఇసుక రవాణా ధరలను ఆకాశాన్ని అంటేలా చేసిందనే కారణం చెబుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా పేదలు భారీగానే లబ్ధి పొందుతున్నారు. అయితే అక్కడక్కడ కొంతమేర ఉచిత ఇసుక దుర్వినియోగం అవుతుందన్న దానిలో వాస్తవం ఉంది. అయితే ఎలకల దూరాయని ఇల్లు తగలబెట్టుకోమన్నటువంటి కనీస ఇంగితం కూడా మరిచి ప్రభుత్వం అక్రమాల పేరు చెప్పి ఉచిత ఇసుకని మంగళం పాడడం ఆందోళనకరమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రభుత్వ వాదన ప్రకారం ఇసుక రీచ్లు మాఫియా గుప్పెట్లో వెళ్లిపోయాయని, ఈ పరిస్థితుల్లో కొత్త ఇసుక విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఉచిత ఇసుకను రద్దు చేసి ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చుకోవాలని ఆర్థిక శాఖ అధికారులు ఇచ్చిన సూచనలతో ముఖ్యమంత్రి ఏకీభవించనున్నట్టు సమాచారం. ఆ మేరకే ఉచిత ఇసుకను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉంటూనే సామాన్యులకు అందుబాటులో ఇసుక లభ్యమయ్యేలా నూతన విధానం తయారు చేయాలని గనుల శాఖని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తమిళనాడు తరహాలో ప్రభుత్వ డిపోల ద్వారా అవసరమైన ఇసుకను సరఫరా చేసే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక రీచ్లను గుర్తించి డిపోలు ఏర్పాటు చేసింది. నిర్మాణాలు చేపట్టే వారికి అవసరాలకు తగ్గట్టుగా ఇసుకని యూనిట్ల వారీగా విక్రయిస్తోంది. తమిళనాడులో ఇదే తరహాలో ప్రభుత్వమే డిపోల ద్వారా ఇసుక విక్రయాలు జరుపుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఇసుక విక్రయ విధానాన్ని అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదికను అందించేందుకు గనుల శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇతర రాష్ట్రాల తరహాలోనే రాష్ట్రంలోని ఏపీఎంపీడీసీ డిపోల ద్వారా ఇసుక విక్రయ విధానం అమలు చేయడం మంచిదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇసుక రీచ్లను గుర్తించి అక్కడ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిపోలను ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టే వ్యక్తులు సంస్థలకి ఇసుక సరఫరా చేయాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విధానాల పట్ల చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి మీద తన పోరాటం కనుక జరిగితే ఉచిత ఇసుకని ఆపడం ఏంటని, దీని గురించి జరగబోతోందని అంటున్నారు.